హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మీజాస్ కిచెన్. ఈరోజు మ్యాంగో కేక్. చాలా అంటే చాలా సింపుల్గా ఉప్మా రవ్వతోని మ్యాంగో కేక్ ఎలా చేయాలో చూసుకుందాము. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, తప్పకుండా ట్రై చేయండి. ఫుల్ వీడియో వాచ్ చేయండి. మనం సేమ్ ఇదే బ్యాటర్తోని కప్ కేక్స్ కూడా ఎలా చేయాలో చూసుకుందాము. సో ఇదే వీడియోలో కప్ కేక్స్ రెసిపీ కూడా ఉంది. ఫుల్ వీడియో వాచ్ చేస్తే పిల్లలకి ఎంతో ఇష్టమైన కప్ కేక్స్, ఇంకా మనం నార్మల్ టిన్లో కూడా ఈ కేక్ని చేసుకుంటున్నాము. సో ఫుల్ వీడియో వాచ్ చేయండి ఫ్రెండ్స్, తప్పకుండా ట్రై చేయండి. ఓకే, ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ఉప్మా రవ్వ 1 కప్పు, పాలు 1 కప్పు, షుగర్ 1/2 కప్పు, డ్రై ఫ్రూట్స్, నేను ఇక్కడ బాదాము పిస్తా తీసుకున్నాను, బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్, పెరుగు, మ్యాంగో పీసెస్, మ్యాంగో మంచిగా మక్కిన మ్యాంగో తీసుకోండి, పండు మ్యాంగో. ఓకే, ఆయిల్, ఆయిల్ ఇక్కడ క్లిప్ మిస్ అయింది, సో ఆయిల్ కూడా మనకి యూజ్ అవుతుంది. ఆయిల్ కానీ బటర్ కానీ తీసుకోవచ్చు. ఇప్పుడు మనము 1 కప్పు ఉప్మా రవ్వని ఇట్లా బ్లెండర్లో వేసుకొని మెత్తగా పొడి చేసుకోవాలి. అంటే కొంచెం బరకగా ఉంటుంది కదా, కొంచెం సాఫ్ట్గా పొడి చేసుకోవాలి. పొడి చేసుకొని ఆ పొడిని మనం ఏదైతే మిక్ జార్లో కలుపుతామో ఆ జార్లో ఆ పొడి వేసుకొని పక్కన పెట్టుకొని మ్యాంగో తీసుకున్నాం కదా, 1 కప్పు ఉప్మా రవ్వకి 1 కప్పు మ్యాంగో పీసెస్, 1 కప్పు మ్యాంగో పీసెస్, 1 కప్పు పాలు. ఏ కప్పుతో అయితే ఉప్మా రవ్వ తీసుకున్నామో అదే కప్పుతోని మ్యాంగో పీసెస్, అదే కప్పుతోని 1 కప్పు పాలు. పాలు కొన్ని కొన్ని వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఒకవేళ మనకి బ్యాటర్ ఎక్కువ టైట్గా అనిపిస్తే మళ్ళీ కొన్ని యాడ్ చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఆ పాలు, మ్యాంగో పీసెస్, ఆయిల్, ఆయిల్ 1 3 టేబుల్ స్పూన్స్ అంత ఆయిల్ వేసి మనం మెత్తగా బ్లెండ్ చేసుకొని ఆ మిక్స్ చేసుకున్నది ఈ ఉప్మా రవ్వలో వేసి కలిపేస్తున్నాము. పెరుగు, పెరుగు ఏంటంటే 1/2 కప్పు పెరుగు. ఏ కప్పుతో అయితే ఉప్మా రవ్వ తీసుకున్నామో అదే కప్పుతోని 1/2 కప్పు పెరుగు, అది కూడా యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత షుగర్ ఉంది కదా, షుగర్ 1/2 కప్పు షుగర్, సేమ్ ఉప్మా రవ్వ తీసుకున్న కప్పుతోని 1/2 కప్పు షుగర్, మిగతా పాలు, ముందు 1/2 కప్ యాడ్ చేసుకున్నాం పాలు, ఇవి ఇంకొక 1/2 కప్, ఇవి రెండు మెత్తగా బ్లెండ్ చేసుకొని అది కూడా ఈ మన ఉప్మా రవ్వలో వేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. మీకు కావాలంటే ఫ్లేవర్స్ కోసం వెనిలా ఎసెన్స్ కానీ, వెనిలా ఎసెన్స్ యాడ్ చేసుకోవచ్చు, ఏదైనా రోజ్ ఫ్లేవర్ యాడ్ చేసుకోవచ్చు. కానీ సో మనం ఇది మ్యాంగో కేక్, మ్యాంగో పీసెస్ యాడ్ చేసినాం కాబట్టి మనకు సేమ్ మన మ్యాంగో ఫ్లేవరే రావాలి అనుకుంటే ఏమీ యాడ్ చేయకండి, ఓన్లీ ఆ మ్యాంగో పీసెస్ ఫ్లేవరే మనకు వస్తుంది. ఓకే, ఒకవేళ మీకు కావాలి అనుకుంటే 1-2 డ్రాప్స్ అట్లా వెనిలా ఎసెన్స్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇది బ్యాటర్ చాలా స్మూత్గా అయ్యే వరకు 10 మినిట్స్ వరకు మంచిగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకున్న తర్వాత 1 టీ స్పూన్ అంత బేకింగ్ సోడా, అందులో 1/2 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ యాడ్ చేసుకొని దానిపైన కొన్ని వాటర్ కానీ పాలు కానీ వేసేస్తే అది మంచిగా మిక్స్ అయిపోతుంది. ఇప్పుడు ఆ బ్యాటర్లో మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్, ఇవి రెండు మంచిగా మిక్స్ చేసేసుకొని మంచిగా బ్యాటర్ చాలా స్మూత్గా ఉండాలి మనకి. ఇవి డ్రై ఫ్రూట్స్, మనము స్టార్టింగ్లో బ్లెండ్ చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదా, ఏ డ్రై ఫ్రూట్స్ అన్నా యూజ్ చేయండి. ఒకవేళ మీకు డ్రై ఫ్రూట్స్ వద్దనుకుంటే స్కిప్ చేయండి, టూటీ ఫ్రూటీ కూడా యూజ్ చేయొచ్చు. ఒకవేళ మీ దగ్గర టూటీ ఫ్రూటీ ఉంటే అది కూడా ఇప్పుడు ఈ టైంలో కొన్ని వేసి మిక్స్ చేసేసుకోండి, మళ్ళీ లాస్ట్కి గార్నిష్ చేసుకోవడానికి కొన్ని వేసుకోవచ్చు. ఇట్లా వాటర్మిలన్ సీడ్స్ కూడా నేను 1 టేబుల్ స్పూన్ అన్నీ యాడ్ చేసిన, డ్రై ఫ్రూట్సే కదా, సో మనకి చాలా హెల్దీగా ఉంటుంది, టేస్ట్ వైజ్ కూడా చాలా బాగుంటుంది. వద్దనుకుంటే స్కిప్ చేసేయండి, ప్లెయిన్గా కేక్ కూడా చాలా బాగుంటుంది ఇది. ఓకే, ఇప్పుడు ఇవన్నీ మంచిగా మిక్స్ చేసుకొని 10 మినిట్స్ పక్కన పెట్టిన తర్వాత మూత పెట్టేసి పక్కన పెట్టి మళ్ళీ తీసి ఆ బ్యాటర్ని మనం మంచిగా మిక్స్ చేసుకోవాలి. బ్యాటర్ అంతా కొంచెం మనకి ఇట్లా సోడా అవన్నీ వేసినాం కదా, కొంచెం ఉబ్బుతుంది పిండి, రవ్వ అంతా పిండిలో కలిసి కొంచెం ఉబ్బుతుంది. ఆ తర్వాత మనం ఒకసారి మంచిగా మిక్స్ చేసుకొని ఇట్లా కేక్ టిన్ తీసుకొని ఆయిల్ అప్లై చేసుకోవాలి. కేక్ టిన్కి కావాలంటే బటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు, బటర్ కొంచెం వేడి చేసి టిన్కంతా అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసి కొంచెం గోధుమ పిండి తీసుకొని ఇట్లా డస్ట్ చేసేయండి. అదేంటంటే మనకి ఇప్పుడు ఆ కేక్ అనేది కింద అంటకుండా, ఒకవేళ మీ దగ్గర బటర్ పేపర్ ఉంటే బటర్ పేపర్ కింద టిన్కి కింద పెట్టేసేయండి రౌండ్గా కట్ చేసుకొని. ఇప్పుడు పైన గార్నిష్ చేసుకోండి, ఇంకా కొన్ని డ్రై ఫ్రూట్స్ వేసుకొని ఇప్పుడు ప్యాన్ హీట్ చేసుకోవాలి. ఏదైనా మందపాటి ప్యాన్ తీసుకొని ఇట్లా ఒక మనం బౌల్స్ ప్లేస్ చేస్తాం కదా రింగ్, ఆ రింగ్ పెట్టుకొని ముందు 15 మినిట్స్
హీట్ చేయాలి. 15 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో హీట్ చేసిన తర్వాత ఎగ్జాక్ట్గా 40 మినిట్స్ బేక్ చేయాలి మనం కేక్. టిన్ కేక్ ఇట్లా మనం టిన్లో చేసుకున్నదైతే 15 మినిట్స్ ముందు ప్యాన్ని హీట్ చేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో 40 మినిట్స్ మీడియం టు లో ఫ్లేమ్లో బేక్ చేసుకోవాలి. మధ్యలో చెక్ చేసుకోవాలి, టూత్పిక్తో చెక్ చేసుకోవాలి మధ్యలో. ఓకే, అప్పుడు అది అట్లా అక్కడ కేక్ బేక్ అవుతూ ఉంటుంది. ఇంకా నాకు బ్యాటర్ ఎక్కువ ఉందని చెప్పేసి ఇట్లా చిన్న కటోరీలలో నేను కప్ కేక్స్ కూడా చేస్తున్నా. పిల్లలు ఎంతో హ్యాపీగా తింటారు. సేమ్ ప్రాసెస్, సేమ్ బ్యాటరు, ఆ చిన్న కటోరీలు తీసుకొని ఆయిల్ అప్లై చేసి కొంచెం పిండి డస్ట్ చేసి ఏదైతే మిగిలిన బ్యాటర్ ఉందో అదంతా యాడ్ చేసుకొని పైనకించి డ్రై ఫ్రూట్స్ గార్నిష్ చేసేసుకొని ఇది కూడా వేరే ఇంకొకటి కడాయిలాగా తీసుకొని దాంట్లో కూడా ఇట్లా ఒకవేళ మీ మన దగ్గర రింగ్ అట్లా లేకపోతే ఇట్లా చిన్న ఉప్మా ప్లేట్ పెట్టేసి దాని మీద, ఇది రైస్ కుక్కర్ ప్లేట్, దాని మీద ఆ ప్లేట్ ఏదన్నా ప్లేట్ పెట్టుకోవచ్చు మీరు. ఇది రైస్ కుక్కర్ ప్లేట్ ఉందని నేను ఇది పెట్టేసి ఆ 3 కటోరీలు సేమ్ వీడియోలో చూపించినట్టు పెట్టేసుకొని మనం ఇది కూడా ఒక 15 మినిట్స్ ముందు హీట్ చేసుకోవాలి. కడాయిని హీట్ చేసుకున్న తర్వాత కప్ కేక్స్కి మనకు ఎగ్జాక్ట్గా 30 మినిట్స్ టైం పట్టింది. టిన్ కేక్కి 40 మినిట్స్ బేక్ చేసిన, కప్ కేక్స్ 30 మినిట్స్. ఇప్పుడు నేను చెక్ చేస్తున్నా ఒకసారి, కానీ మనకు తడి అంటింది. ఇది నేను 30 మినిట్స్ తర్వాత చెక్ చేసిన ఉంటి, సో తడి అంటింది. ఇంకొక 15 మినిట్స్ నేను ఎక్స్ట్రా బేక్ చేసిన, సో ఓవర్ టోటల్గా 15 మినిట్స్ ముందు ప్రీహీట్, 40 మినిట్స్ కేక్, ఓవరాల్గా 1 అవర్ మనకి బేకింగ్కి, కేక్ బేకింగ్కి 1 అవర్ ఆ టిన్ కేక్కి. ఈ కేక్కి, కప్ కేక్స్కి అయితే 40 మినిట్స్. ఓకేనా ఫ్రెండ్స్, 15 మినిట్స్ ముందు ప్యాన్ హీట్ చేసుకొని 30 మినిట్స్ కప్ కేక్స్ బేక్ చేయాలి, 15 మినిట్స్ కడాయి బేక్ హీట్ చేసుకొని 40 మినిట్స్ టిన్ కేక్ బేక్ చేయాలి. ఇది ఇట్లా బేక్ చేశారంటే మీకు లోపల అసలు తడి లేకుండా కేక్ ఎంతో సాఫ్ట్గా మంచిగా కుక్ అయిపోయింది. ఓకే, తప్పకుండా ట్రై చేయండి. పిల్లలు చాలా హ్యాపీగా తింటారు. ఇంట్లో హోమ్ మేడ్ కేక్ వితౌట్ మైదా. మీకు మైదాతో చేసుకోవాలనుకుంటే ఉప్మా రవ్వకి బదులు మైదా వేసుకోండి. ఓకేనా, తప్పకుండా ట్రై చేయండి. చాలా అంటే టేస్ట్ వైజ్ చాలా బాగుంది. మీకు కనుక నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫుల్ వీడియోస్ వాచ్ చేయండి ఫ్రెండ్స్. బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. న్యూ సబ్స్క్రైబర్స్ ఎవరైనా ఉంటే నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఓకే, ఇప్పుడు మనం కేక్ని మొత్తం చల్లారిన తర్వాత నార్మల్ రూమ్ టెంపరేచర్లోనే కేక్ మొత్తం చల్లారిన తర్వాత ఇట్లా వీడియోలో చూపించినట్టు ప్లేట్లోకి వేసుకొని కేక్ని కట్ పెట్టినామంటే చాలా ఈజీగా మనకు ఆ టిన్ నుండి కేక్ వచ్చేస్తుంది. ఒకవేళ అది చల్లారకపోతే ఆ టిన్కి అంటుకొని ఉంటుంది, చల్లారితే మాత్రం చాలా సింపుల్గా ఈజీగా వచ్చేస్తుంది. ఓకే, మొత్తం చల్లారిన తర్వాత అప్పుడు కేక్ తీసుకోండి, ఈజీగా వచ్చేస్తుంది. జస్ట్ వీడియోలో చూపించినట్టు సైడ్స్ ఇట్లా కొంచెం లూజ్ చేసుకుంటే ఈజీగా మీకు కేక్ ఊడి వచ్చేస్తుంది. ఓకే, కానీ తప్పకుండా ట్రై చేయండి. ఈ రెసిపీ చాలా బాగుంది, పిల్లలు ఎంతో హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. ఓకే, ఇప్పుడు మామిడికాయల సీజన్గా ఫ్రెండ్స్, తప్పకుండా ఈ మామిడికాయతో మాత్రం ఈ రెసిపీ కంపల్సరీ ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది, నిజంగా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. పిల్లలైతే నిజంగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.